హైదరాబాద్ ముసారాంబాగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్స్ రైటర్స్ భూ కొనుగోలుదారులు నిరసనలు తెలిపారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో ధరణి వద్దు పాత కార్డు పద్ధతి ముద్దు అని ఆందోళనకు దిగారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి కొత్త పద్ధతి ఫాలో అవ్వటం ఏంటని ప్రశ్నించారు. సర్వర్లు మొరాయించడంతో స్లాట్ బుక్ చేసుకునే కొనుగోలుదారులు డాక్యుమెంట్ రైటర్స్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్టార్ గోదాదేవితో వాగ్వాదానికి దిగారు భూ విక్రయదారులు. కానీ వచ్చిన ప్రతిసారి మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏదో కొత్త రకంగా చేస్తున్నారని తెలిసింది. కోర్టు ఏమో పాత రకంగా చేయాలని వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్ ఏం దానికి పట్టించుకోలేదు. మేము వస్తే ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ ఏమంటున్నారు వాళ్ళకి ఏం తెలీదు. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త రకంగా తయారు చేసింది, కొత్త రకంగా మనం చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి తెలీదు ఎట్లా చేయాలి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మేము ఇది ఆన్లైన్లో ఎట్లా చేయాలి, డాక్యుమెంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, అవన్నీ మనకు ఎట్లా తెలుస్తుంది సార్ అన్న. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే పాత రకంగా కోర్ట్ ఆర్డర్ ఏమి ఇచ్చింది అట్లయితేనే వీళ్ళు చేస్తారు. ఇప్పుడు కొత్త అయితే మనమే చేసుకోవాలంటే మనం ఎక్కడి నుంచి చేసుకోవాలి సార్? మాకు అన్నీ తెలుస్తాయా? దీనికి గవర్నమెంట్కి ఇదే చెప్తున్నాను మాట, పాత రకంగా చేస్తే మాకు కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది. పాత పద్ధతి అని చెప్పారు, కానీ టోటల్లీ ఇది పాత పద్ధతి లేదండి. ఓపెన్ అయిందండి, ఇక్కడ వరకు ప్రస్తుతం అయితే ఓపెన్ అయింది. డిఓ లాగిన్లో ఫొటోస్ తీయడం జరిగింది, అంతవరకే ఉంది. డిఓ అప్రూవ్ చేశాక ఫొటోస్ తీసాక ఎస్ఆర్ఓ లాగిన్లకి అప్పీర్ అవుతాయి. మాకు ఈ రోజుకి 4 డాక్యుమెంట్లు స్లాట్ బుకింగ్లో ఉన్నట్టు మాత్రం చూపించి ధరణి ప్రాసెస్ ప్రకారం కదండి. ధరణి లాగానే ఉంటుంది, ధరణి అని నేను చెప్పను, ధరణి లాగా ఉంది అని అంటున్నాను. ఓవర్గా పాడైతే కాదు, టోటలీ పాడైతే కాదు. కిషన్ గారు కమిటీ వేశారు కదండి, ఆ కమిటీ మొత్తం 1 మంత్ వాళ్ళకి టైం ఇచ్చినట్టున్నారు కదా, అప్పుడు తర్వాత క్లారిటీ వచ్చేస్తుంది. ఆఫీసర్స్కే క్లారిటీ లేదు కదా మేడం, ఏ పద్ధతి ఏదనేది మీకే క్లారిటీ అవును లేదు. పబ్లిక్ మరి చదువుకున్నాడు ఉన్నాడు చదువుకున్నాడు లేదు వాళ్ళకి ఎట్లా? అవునండి, క్లారిటీ టైంలో పడుతుంది కదా. ఇవాళ మొదటి రోజే మనకి క్లారిటీ అంటే రాదు కదా, ఇంకో టైం పడుతుంది. ఏదైనా మొదటి రోజే మనకి అన్నీ తెలుసుకోవాలని తెలియదు కదండి.